ఇట్లా ఇది కరెక్ట్ మనో ఇదా పుష్పాక్షరాన్ని సమర్పయామి. Oh!
Yeah.
ముక్త ద్రవ్యాన్ని కుంభేషు నిధాయ తద కలశేషు పంచావరణ దేవానా వాక్యా ేషు మధ్యే వృషభాయ నమ పూర్వాదిక్షో వృక్షాయ నమ మహోదరాయ నమ పద్మాశుచీ చ మేధా చ సావిత్రీ విజయే తథా జయా చ విశ్వసేనా చ స్వాధా స్వాహాద శక్తయ మధ్యే పద్మాయై నమ ప్రాగాది మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో ఈరోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ముందుగా తెల్లవారి గణపతి పూజా పుణ్యాహవాచనంతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క కార్యక్రమం ఈరోజు అంకురారోపణ, అలాగే అగ్నిప్రతిష్టాపన మొదలగు వైదిక కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని సాయంకాలం ధ్వజారోహణ అనేటువంటి కార్యక్రమం నిర్వహించబడింది. మనకి ఎక్కడైనా పరమేశ్వరుడు యొక్క కళ్యాణం జరుగుతోంది అంటే సమస్త మానవులు కూడా ఆ స్థలానికి వచ్చి స్వామి దర్శనం అనే సేవించడం అనేటువంటిది మనకి ఆనవాయితీ. అయితే ఇటువంటి ప్రసిద్ధమైనటువంటి క్షేత్రాల్లో విశేషంగా జరిగేటువంటి సంవత్సర ఉత్సవాలలో భాగంగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో జరిగేటువంటి పూజలు అనేటువంటివి దేవతల్ని మహర్షుల్ని కూడా తరింపజేసేటువంటిది కాబట్టి అటువంటి దేవతల్ని ఆహ్వానం చేయాలి అంటే సామాన్యుడికి సాధ్యం కాదు. ఈశ్వరుడి యొక్క వివాహానికి ఆహ్వానించాలి అంటే అది యొక్క నందీశ్వరుడికి మాత్రమే సాధ్యపడుతుంది కాబట్టి అటువంటి నందీశ్వరుడు ఈ యొక్క క్షేత్రంలో ఉన్నటువంటి ధ్వజము పైన ఆసీనుడై పైన ఆకాశంలో ఉన్నటువంటి ముక్కోటి దేవతల్ని కూడా ఈ యొక్క మహాశివరాత్రి జరిగేటువంటి పూజా వైభవాన్ని మహానందీశ్వరుడు కళ్యాణాన్ని తిలకించడానికి ఆహ్వానపూర్వకంగా నిర్వహించేటువంటిదే ఈ యొక్క ధ్వజారోహణ అనేటువంటి కార్యక్రమం. ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు అనేటువంటిది ప్రారంభమైంది. నేటి నుండి 11వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు విశేషమైనటువంటి ఉత్సవాలు స్వామికి రకరకాలైనటువంటి వైదిక కృతవులతో నిర్వహించడానికి ఆలయ కార్యనిర్వహణ అధికారి చంద్రశేఖర రెడ్డి గారు అన్ని రకములైనటువంటి ఏర్పాట్లు కూడా చేసి ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు విశేషంగా ఈ యొక్క క్షేత్రానికి తరలివచ్చి ఈ యొక్క 5 రోజులు 6 రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క పూజా కైంకర్యాలను ప్రత్యక్షంగా వీక్షించి పరమేశ్వరుడి అనుగ్రహం పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. నమో మహానందీశ్వరాయ నమ. ఈరోజు మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వేడుకలుగా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నీ మా అర్చకుడు వేద పండితుడు రవిశంకర్ గారి ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంకాలం వరకు వైదిక పరంగా చేయవలసిన కార్యక్రమాలన్నీ అత్యంత వైభవంగా చేయడం జరిగింది.
ముఖ్యంగా భక్తులకు మనవి చేసేది ఏమంటే కినా మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు ఇంతకుముందు సుదీర్ఘంగా అంటే సుమారుగా 2 కిలోమీటర్ల దూరంలో ఎక్కువ దూరంలో పార్కింగ్ సదుపాయం ఉండేది. ఈ లాస్ట్ పోయిన సంవత్సరం నుంచి అటువంటి పార్కింగ్ సౌకర్యాన్ని క్షేత్రానికి అతి సమీపాన తీసుకుని రావడం జరిగింది. కాబట్టి భక్తులకు ఎటువంటి పార్కింగ్ పాసులు లేకోకుండా దగ్గరగానున్న పార్కింగ్ సౌకర్యం ఉన్న పార్కింగ్ సౌకర్యానికి వచ్చేసి భక్తులు మహానంది క్షేత్రానికి వచ్చుటకు వీలుగా కల్పించడం జరిగింది. కావున ఇది గమనించేసి ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాలకి వేలాదిగా భక్తులు మహానంది క్షేత్రానికి వచ్చేసి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిగా తెలియజేయచ్చు. ముఖ్యంగా భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించడం జరిగింది. ముఖ్యంగా క్యూ లైన్ లో ఉన్న అమ్మో.